పుత్రుడా, నేను సురధుడు అనబడేటటువంటి రాజు యొక్క కుమారుణ్ణి, అరిమధనుడా, శత్రువుల్ని చంపేస్తాను. కోటికాస్యుడన చనువాడన్, నా పేరు కోటికాస్యుడు. తనని తాను పొగుడుకున్నవాడెవరో వాడు తనని తాను చంపుకున్నవాడు. ఇంత పొగట్ట పరిచయం లేని స్త్రీ దగ్గర అవసరమండి. అసలు అమ్మా నన్ను కోటికాస్యుడు అంటారు, తల్లి మీరెవరు అంటే అయిపోలా, మీరెవరి కోడలు, మంగళసూత్రాలు కనపట్టాలా, మట్టెలు కనపట్టాలా, నల్లపూసలు కనపట్టాలా, ఆవిడ తేజస్సు తెలియట్లా, ఈ మాట చాలు. కానీ భావన ఎందు దోషం. నేను ఎందుకు మీతో ఒకటికి పది మార్లు ఆ పద్యం చెప్పినప్పుడు చెప్తున్నాను అంటే, నా పవిత్రమైన ఉద్దేశ్యం ఒకటే, రామాయణ భారతములు కేవలము కాలక్షేపమునకు వినేవి కావు, మనిషి జీవితమును దిద్దడానికి ఆ పరమాద్భుతమైన ఉపకరణములు అని నిరూపణం చేయడానికి. కాబట్టి ఇప్పుడు అలా వేలు చూపించాడు, అదిగదిగదిగో ఆ బంగారు రథం మీద కూర్చునున్నాడే, ఎందుకు ఆ మాట అంటే, నువ్వు అడవిలో ఉన్నావు, పర్ణశాలలో ఉన్నావు, మా మిత్రులు చూసావా ఇంతటి ఐశ్వర్యవంతులు, ఆమెని ప్రలోభ పెట్టగలనని ఉద్దేశ్యం. ఆ బంగారు రథం మీద కూర్చున్నాడే త్రిగర్త దేశాధిపతి, ఒక మహారాజు. కోరిక కళ్ళల్లోంచి వ్యక్తమవుతుండగానే వంక చూస్తున్నాడే ఆయన కళింగ దేశాధిపతి. ఏమిటి వాళ్ళ సంస్కార బలం, ఎందులో కూర్చుంటే ఏమిటి, కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్ట. కాబట్టి అదిగో అక్కడ ఉల్ల పద్మాకరము పొంత నుండి నిన్ను మెచ్చి కనుగొనుచున్న ఉన్మీలితాక్షుడు ఉత్పలాక్షి ఇక్ష్వాకు వంశోద్భవుండు సువల భూపతి పుత్రుండు సుభగుడతడు. అదిగో ఆ పద్మ సరోవరం ఉందే, ఆ పద్మ సరోవరం దగ్గర నిలబడి నీవంకే మిచ్చి కనుగొనుచున్నా, నువ్వు ఎంతో అందంగా ఉన్నావని కన్ను తిప్పుకోలేకుండా నీవంకే చూస్తున్నటువంటి పద్మముల వంటి కందులున్నవాడున్నాడే అంటే పరోక్షంగా ఏమిటి చెప్పడం, నీ అందానికి తగిన అందగాడు ఆయన. ఇలా ఎందుకు కష్టాలు పడతావు, ఇలా నిన్ను కష్టపెట్టిన భర్తలు ఎవరో వాళ్ళు నీకు అసలు భర్తృస్థానానికి పనికిరాడు అంటే తీర్పు పరోక్షంగా చెప్తున్నాడు. అంటే భావన ఎందు ఎంత దుర్మార్గ బుద్ధి ఉంది. కాబట్టి ఉల్ల పద్మాకరము పొంత నుండి నిన్ను మెచ్చి కనుగొనుచున్న ఉన్మీలి తక్షుడు ఉత్పలక్షి, ఆయనకి నీకు సమాన ధర్మం ఏమిటి, ఆయనకి పద్మాల వంటి నేత్రాలు, నీకు పద్మాల వంటి నేత్రాలు, ఒకరికొకరు తగి ఉండాలి కదూ. ఇక్ష్వాకు వంశోద్భవుండు, ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు, కర్మ రామచంద్రమూర్తి పుట్టిన వంశం అది. ఇక్ష్వాకు వంశోద్భవుండు సుబల భూపతి పుత్రుండు, సుబలుడనేటటువంటి మహారాజు యొక్క కుమారుడు, సుభగుడతడు, చాలా గొప్పవాడు, అంతటి మహానుభావుడు. అదిగో ఆయన నిన్నే చూస్తున్నాడు, చూశావా అన్నాడు. అర్థం చేసుకోలేనంత అమాయకురాలందండి ద్రౌపదీదేవి. ఎందుకన్నాను ఈ మాట అంటే, ఆవిడ జీవితంలో ఆవిడ అందం ఆవిడికి శాపం. లోకంలో ఒక్కటి ఆలోచించండి, చాలా అందమైన ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది, ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడు, అన్నదమ్ములు ఎంత సంతోషిస్తారు, బంధువులు ఎంత సంతోషిస్తారు. ఆమెకి తగిన వరుడికిచ్చి ఆమెని పెళ్లి చెయ్యాలని, ఆమె పిల్లపాపలతో సంతోషంగా ఉండాలని, ఆమె వృద్ధిలోకి రావాలని, తల్లిదండ్రులకి సహజంగా అనాకారి అయినా కూతురి మీద ప్రేమ ఉంటుందే, అంత అందగత్య కూతురు పుడితే ఆ తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుంది. అటువంటిది కేవలము ఆమె అందంగా ఉంది కాబట్టి దక్కితే నీకు దక్కాలి, దక్కకపోతే ఆమె అందం ఎవరికి దక్కకూడదని యాసిడ్ పోస్తావా. ఎంత క్రౌర్యం భావనలోది, ఎంత నైచ్యం అసలు ఆ భావన, ఎంత దారుణం అందులో. అసలు ఏమైనా అర్థం ఉందా, అంతకన్నా రాక్షసత్వం లోకంలో ఇంకొకటి ఉంటుందా, ఆమె అందంగా ఉంటే నీకు వశపడిపోవాలా, నీకు సొత్తు అయిపోవాలా. అసలు ఆ భావన దారిద్ర్యం, అంతకన్నా మృగం గొప్పది కదూ, రాక్షసుడు గొప్పవాడు కదూ, కనీసం శరీరం చేత తెలుస్తాడు, నీకు మనసులో రాక్షసుడు కూర్చుని లేడు, ఎవడిని వాడు సంస్కరించుకోవాలని చెప్పడం. కాబట్టి ఆమె ప్రత్యుత్తరం ఇస్తాం, ఎంత గొప్పగా మాట్లాడింది అన్నా, ఇది ద్రౌపదీదేవి అంటే. ఆవిడ ఇంత నీచంగా మాట్లాడదు, భయపడలేదు, ఆమె పాతివ్రత్యం ఆమెకు రక్ష. కానీ బుద్ధి చెప్పాలి కదూ, గడ్డి తిననివాడైతే ఈ ఒక్క మాటకి పాదాల మీద పడిపోవాలి.
ఆ బుద్ధి ఉంటే ఇలా ఎందుకు మాట్లాడతాడు, ఆ బుద్ధి ఉంటే సైంధవుడికి స్నేహితుడు ఎందుకు అవుతాడు, ఎంత మూర్ఖులో అర్థం కావట్లా. ఈ మూర్ఖత్వాలు ఎంత ప్రమాదాలు తెస్తాయో చూడండి. చివరికి అన్న, ఇచట నేను ఒంటినున్నదా అన, నేను ఒక్కదాన్నే కదా నిలబడి ఉన్నాను, స్త్రీని కదా, నీవిచటికి ఏగుదించుట నియతియగునే. ఎవరో ఒక చోట ఒక్క స్త్రీ నిలబడి ఉంది, ఆమె బాధతో ఏమైనా అరిస్తే నువ్వు వచ్చావనుకో వేరు విషయం. నేనేం పిలవలేదుగా, నేనేం అరవలేదుగా, అంటే నేను సంతోషంగానే ఉన్నాను కదా, నేనేదో పనిలో ఉన్నాను కదా, రథాలు ఆపి ఇక్కడికి రావడం నీకేం పని, ఎందుకు వచ్చావు, కాల్చేసిందా నిట్ట నిలువునా ఈ రెండు మాటలతోటి. వాడు మనిషి అయితే ఏం చేయాలి, వెంటనే భూమి మీద పడావుడికి నమస్కారం చేయాలి, అమ్మా జీవితాంతానికి సరిపడ ధర్మభిక్ష పెట్టావు, జీవితంలో ఇటువంటి తప్పు చేయనని చెప్పాలి. అంటే అసలు మారడం అన్నది సైంధవుడికి వాడి స్నేహితుడికి జీవితంలో అలవాటుగా లేదు, చెప్పకుండా చెప్తున్నారు వాళ్ళు, మారరు ఏం జరిగినా. కాబట్టి సుతవతిని, ఇంకొకటి తెలుసా, నేను బిడ్డల తల్లిని. ధర్మవతి, నేను ధర్మమును నిరంతరము ఆశ్రయించి ఉన్నదాను, ప్రతి మాట పైకి ఎంత మధురంగా మాట్లాడినా లోపల ఎన్ని రాక్షస భావములున్నాయో అన్నిటికీ ఆమె జవాబు చెప్తోంది. నేను సుతవతిని, బిడ్డలున్నదానను, విశేషించి ధర్మాన్ని నమ్మి బ్రతుకుతున్నదాన్ని, ధర్మానుష్ఠానం చేసేటటువంటి దాన్ని, నన్ను ఇతరకాంతగా తలంచి మనసులో ఏమనుకున్నావో, ఎటువంటి దాన్ని అనుకున్నావో, పిక్కులు వల్క కాదు నీకు, అన్నీ మాట్లాడవలసిన అవసరం నీకు లేదు అని. ఎంత అద్భుతమైన మాట అంది అండి, నువ్వెవరో చెప్పావు, నువ్వెవరో నాకు తెలుసు, శిబిచక్రవర్తి వంశంలో పుట్టినవాడివి నువ్వు అంది. ఎవరు శిబిచక్రవర్తి? తన దగ్గరికి వచ్చి శరణాగతి చేసిన ఒక పక్షిని కాపాడడానికి తొడలోని మాంసాన్ని కోసి ఇచ్చి శరీరం వెళ్ళిపోయిన శాశ్వతమైన కీర్తి గణించినవాడు, తన బలాన్ని లోకహితానికి ఉపయోగించినవాడు, అటువంటి వాడి వంశంలో పుట్టావు కాల్చనా ఇలా బ్రతకడం. ఆమె చింతకర్రలు కాల్చి అందులోకి తోస్తోంది, వాడి అర్థం చేసుకోగలిగితే. శిబిచక్రవర్తి వంశంలో పుట్టావు, నీ పేరు కోటికాస్యుడు నాకు తెలుసు, నేనెవరనుకుంటున్నావా, పాంచాల మహారాజు గారి అయినటువంటి ద్రుపద మహారాజు గారి యొక్క కూతురిని. నేనేదో సామాన్య కాంతనేమో అనుకుని మాట్లాడుతున్నావు, అంత తేలికగా వశపడతాననుకుంటున్నావు మనసులో, నేను పాంచాల రాజు యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవిని. నా పేరు కృష్ణ, పాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఐదుగురికి ధర్మపత్నిని. పాండవులు అరణ్యంలో వేటకి వెళ్ళారు, వాళ్ళు ధర్మాత్ములు, అతిథి మర్యాద తెలిసిన వాళ్ళు, వాళ్ళు కొద్దిసేపట్లో వెనక్కి వస్తారు. అంటే ఆమె ఉద్దేశ్యం వాళ్ళ పేరు చెప్తే పారిపోవాలి. వాళ్ళు వేటకి వెళ్ళారు, ఆ వేట అక్కడతో ఆగిపోయేటట్టుగా బ్రతుకు, ఆ వేట ఇక్కడికి వచ్చాక కూడా కొనసాగకుండా వెళ్ళిపోవు. అవి మృగాలు, నువ్వు నరమృగానివి, ఏదైనా నరుడిలోనైనా మృగత్వం కనపడితే వాళ్ళు వదిలిపెట్టారు, ఆ స్థితి కనపడక ముందు వెళ్ళిపోవు. మాతృహృదయంతో మాట్లాడుతాం. సుందరకాండలో సీతమ్మ ఎలా మాట్లాడిందో మహాతల్లి ద్రౌపదీదేవి కూడా అలా మాట్లాడింది. తృణమంతర తకృత్వ ప్రత్యువాచ శుశిస్మిత నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః అంటుంది కదా సీతమ్మ. అలా వాళ్ళు తిరిగి వచ్చేస్తారు, ఇప్పుడే వేటకెళ్ళారు, వేటకెళ్ళారు, క్రూర మృగాల్ని వేటాడుతూ ఉంటారు, తినడానికి సాధు మృగాల మాంసం కూడా తీసుకొస్తారు. నువ్వు నరుడిగా నిలబడితే అతిథి మర్యాదలు చేస్తారు, మృగంలా ప్రవర్తిస్తే వేటాడతారు. ఇంకా ఏమైనా మాట్లాడాలి ఆవిడ, ఆవిడ మాటకి ఆయన మాటకి ఎంత తేడా. నేను ఇంకా ఏదో విహంగ వీక్షణంగా సంక్షిప్తంగా చెప్తున్నాను, అన్ని మాటలు చెప్పాడు, ఆవిడ ఓ చిన్న పద్యం చెప్పి నాలుగు మాటలు చెప్పింది. కానీ నిజంగా అర్థం చేసుకోగలిగిన వాడైతే ఇంకింతకన్నా ఏం కావాలండి అని చెప్పి ఆమె పర్ణశాలలోకి వెళ్ళిపోయింది, ఇంకా నిలబడలేదు. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి, నేను ఆతిథ్యం ఇవ్వను, నువ్వు పరపురుషుడివి, నీకేమైనా పనుందా, పాండవులు వచ్చేస్తారు కాసేపట్లో, వాళ్ళు ధర్మాత్ములు, వంశమర్యాద తెలుసున్నవాళ్ళు, అతిథివి, ఎవరివో వచ్చావు, నీకేం కావాలో నాకు తెలియదు, నీకేం కావాలో నేను వినదలుచుకోలేదు, ఎందుకని
నీకేం కావాలని అడిగితే వాడి నోటి వెంట ఏమొస్తుందో కనిపెట్టలేని అమాయకురాలు కాదు. అందుకే నీకేం కావాలో ఆ అతిథి మర్యాద పాండవులు చేస్తారు. వాళ్ళు వచ్చాక చెప్పు నీకేం కావాలో. అప్పుడు ఆ వేట అక్కడతో ఆగాల కొనసాగాల, ఆ వేట కొనసాగకుండా నువ్వు వెళ్ళిపోవాలా నిర్ణయించుకో. అమ్మ బాబోయ్ ఎంత నిక్షేపించిందండి అసలు ఆ మాటలో. అది ద్రౌపదీదేవి అంటే అలా మాట్లాడడం. ఇవాల్టి సమాజంలో ప్రతి స్త్రీ నేర్చుకోవాలి ద్రౌపదీదేవిని చూసి. కాబట్టి ఆ తల్లి ఈ మాటలు చెప్పి పర్ణశాలలోకి వెళ్ళిపోయింది. అంటే తుచ్చుడా, నీవు నాతో మాట్లాడక్కర్లేదు, ఇక్కడ నిలబడక్కర్లేదు, అన్యాపదేశంగా చెప్పేసి వీడు భుజాలు ఎగరేసుకుంటూ సైంధవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమె ద్రౌపదీదేవి పాండవుల యొక్క ఇల్లాలు, ద్రుపద మహారాజు కుమార్తె, వాడికి తెలియదు ఏమిటి బంధుత్వం ఉన్నవాడు, తెలియదు పాండవుల యొక్క ఇల్లాలు ద్రౌపదీదేవి అని వాడికి తెలుసు. ఆయనకి చెప్పాడు. ఆయన వెంటనే ఆమెని ఎత్తుకుపోవాలని సంకల్పం చేశాడు. సంకల్పం చేసి యోధులైనటువంటి వీరుల్ని కొంతమందిని వెంట పెట్టుకుని సింహం ఉన్నటువంటి గుహలోకి తోడేలు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలా తాను ఆ ద్రౌపదీదేవి ఉన్నటువంటి పర్ణశాల లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి వామాక్షి, ఏమిటి తేడా, కోటికాశ్యుడైతే మృగముల యొక్క కన్నులతో పోల్చాడు, ఈయనైతే వామాక్షి అందమైన కన్నులున్నదానా, చెల్లెల్ని అలాగా పలకరిస్తారు లోకంలో ఏ అన్నయ్య అయినా. ఆమె నిజానికి ఎంత బాధలో ఉంది, ఒక పక్క దిక్కుమారిని దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చేశాడు, దుర్యోధనుడు తొడ చూపించి కూర్చోమన్నాడు, కర్ణుడు ఓడిపోని భర్తని ఆరోవాణ్ణి చూసుకో అన్నాడు. ఆమె మనసు ఎంత గాయపడి ఉంది. అటువంటి దాని దగ్గరికి వెళ్ళి అరణ్యవాసం చేస్తూ ధర్మాన్ని పట్టుకుని బ్రతుకుతున్న ఒక స్త్రీ అందున చెల్లెల దగ్గరికి వెళ్ళి అందమైన కన్నులున్నదానా అని పిలుస్తాడా. ఇంకా హింస అన్నదానికి కత్తి విషము అవి అవసరమండి, మాట చాలు మనిషిని ఇబ్బంది పెట్టడానికి, మాట చాలు మనిషిని అపారమైనటువంటి బాధకి గురి చెయ్యడానికి. ఇవాళ బాగుంటుందేమో కానీ దాని పాపం అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రం నిన్నెవ్వరూ రక్షించలేరు. అది నిన్నొక్కడితో వదిలిపెట్టదు, నిన్ను నీ వారిని నీ చుట్టూ ఉన్నవారిని కలిపి కాల్చేస్తుంది. ఆనాడు ఆర్తనాదం చేసినా నిన్ను రక్షించేవాడు ఉండడు. కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి వామాక్షి నీకు కుశలమే, నీ మనసు ఎవ్వారి యందు నిత్య ప్రేమంబై మెరయు అట్టి సొబగులు నీ మగలేవురకు ఇప్పుడు నెమ్మది ఎమది. నిరంతరము ద్రౌపది నీ మనసు ఏ ఐదుగురి ఎందు ప్రవర్తిస్తూ ఉంటుందో, అంటే అది సక్రమంగా మాట్లాడినట్లుందా ఎక్కడైనా, అమ్మా భర్తలు కుశలమా అని అడగడం వేరు, నీ మనసు నిరంతరం ఏ ఐదుగురి ఎందు ప్రవర్తిస్తూ ఉంటుందో, అంటే ఐదుగురు భర్తలు కావలసి వచ్చినటువంటి ఆడదానివి, అంతటి కామము కలిగిన దానివి అన్న భావన అందులో ఆవిష్కృతమవుతోందా లేదా, ఈ ఐదుగురి ఎందు నీ మనసు ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందో వాళ్ళు క్షేమమా, ఏమిటా అడగడం అసలు, అంటే వాళ్ళ పేరెత్తేటప్పటికీ మనసులో వైముఖ్యం, వాళ్ళు పొందిన సంతోషం తాను పొందలేకపోతున్నాను, తనకి హృదయేశ్వరి కాదు కదా, ఆమె చెల్లెలని గుర్తించలేకపోతున్నాడు, చెల్లెలుగా మా ఇటువంటి చెల్లెలు నాకు అనగలిగితే వేరుగా ఉండేది జీవితం అని. నీ మగలేమురకు ఇప్పుడు నెమ్మది ఎమదిన్, ఇప్పుడు సంతోషంగా ఉన్నారా వాళ్ళందరూ, అంటే ఏమిటి దాని అర్థం. అన్యాపదేశంగా ఏమిటంటే కౌరవులు అన్ని ఊడగొట్టి అరణ్యానికి పంపించేస్తే వాళ్ళతో తిరగబడి యుద్ధం చేయలేక రాజ్యం పొందలేక అరణ్యానికి వచ్చి ఇలా తిరుగుతూ ఏవో దొరికినవి తింటూ ఇదిగో ఈ పర్ణశాలలో బతుకుతున్నారే దీంతో తృప్తి పడిపోయి సంతోషంగా ఉన్నారా, అంటే ఏ పౌరుష పరక్రమాలున్నా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి నువ్వు ఇల్లాలేంటి, ఎత్తి పొడుపు మాట ఇది, స్పష్టతని పొందుతుంది తర్వాత, అంటే ఆర్తి అందుకుందో లేదో అందుకని ఇదే మాటని మార్చి అనువాదం చేసి మాట్లాడతాడు, ఇంకా స్పష్టంగా మాట్లాడతాడు అప్పుడు. అంటే కామాతురాణం న భయం న లజ్జ, ఒకసారి మనసు స్వస్థతని కోల్పోయి అర్థం లేని కోర్కెల వైపుకి వెళ్ళిపోతే మాట మీద అదుపు తప్పిపోతుంది. అంటే ఆవిడ చూసింది, లోపలికి వచ్చాడు కదా పర్ణశాలలోకి, ఆమెకి తెలుసు ఎవరాయన, అన్నగారు, పాండవులకి ఎవరు, బావమరిది. బావమరిది ఇంటికి వస్తే బావలు ఎంత గౌరవంతో ప్రవర్తిస్తారు, ఎంత ప్రేమతో ప్రవర్తించాలి, లోకంలో మహోత్కృష్టమైనటువంటి అనుబంధాల్లో ఒకటి ఏది అంటే బావ బావమరిదిల యొక్క అనుబంధం.
అందుకే బావమరిది బతకగోరుతాడు అంటారు. ఎప్పుడు మా బావగారు బాగుండాలని ఆయుర్దాయం కలగాలని మనసులో కోరుకుంటూ భగవంతుడి దగ్గర వ్రతం చేసినా నోము చేసినా ఎన్నడైనా సరే ఆడపిల్ల అన్నదమ్ములు ఏం కోరుకుంటారు అంటే మా బావగారు బాగుండాలని కోరుకుంటారు. ఎందుకని అంటే ఆ బావగారు బాగుంటే చెల్లెలు పసుపు కుంకాలతో సంతోషంగా ఉంటుంది, భర్త కన్నా సంతోషం స్త్రీకి ఏముంటుంది. అందుకే బావమరిది బ్రతక కోరుతాడు. కాబట్టి భావమరిది కదా స్వయంగా దుస్సల భర్త కదా, ఆయన వచ్చినప్పుడు తాను ఆతిథ్యం ఇవ్వకపోతే పాండవుల మర్యాద ఎలా నిలబడుతుంది, ఆ ఇంటి ఇల్లాలుగా ఆమె ఆతిథ్యం ఇవ్వాలి కదా. అందుకే ఇంత దుర్మార్గుడు కోటికాస్యుడు పంపిస్తే వచ్చినవాడని తెలిసిన్నప్పటికీ ఆమె ధర్మమునందు వైక్లభ్యం చెందలా పో బయటికి అనలేదు. ఆవిడ తన వైపు ధర్మాన్ని తాను నిర్వర్తిస్తోంది. స్థిరమతులైన పార్థులకు క్షేమమా అని అడిగితే ఆ ద్రౌపదీదేవి, స్థిరమతులైన పార్థులకు క్షేమమా, నీకు సనామయంబే భూవరా, తగ విందవైతి కురువర్యుల ఇంటికి అట్లు కావునం బరుపడి ఆసనక్రియయు పాద్యము గైకొను మదరంబుతో సరస కురంగ మాంసముల జల్పుము భోజన కృత్యమిత్తరిన్. పాండవులు క్షేమంగా ఉన్నారయ్యా ఐదుగురు, ఆయన ఎంత వికారంగా అడిగినా ఆవిడ అంత సకారంగా మర్యాదగా సాత్వికంగా చెప్పింది. పాండవులు ఐదుగురు క్షేమంగా ఉన్నారు, నువ్వు కుశలంగా ఉన్నావా, నువ్వు మాకు అతిథివి, వాళ్ళు లేకపోయినా నేను ఆతిథ్యం ఇవ్వాలి, ఎందుకని అంటే నువ్వు నాకు అన్నవరసమయ్యేటువంటి వాడివి కాబట్టి ఆసనక్రియ కూర్చో, అదే కోటికాస్యుడిని అయితే పిలవాల, సైంధవుడు కాబట్టి పిలిచింది, కూర్చో ఆసనం మీద కూర్చో, కూర్చుని పాద్యముగ ఈకొను కాళ్ళు కడుక్కో, ఇగో నీళ్ళు ఇస్తున్నాను కాళ్ళు కడుక్కో, ఆదరంబుతో ప్రేమతో కాళ్ళు కడుక్కో సంతోషంగా, సరస కురంగ మాంసముల జల్పుము భోజన కృత్యమిత్తరిన్, లేడి మాంసం సిద్ధం చేసి ఉంది, ఆ లేడి మాంసంతో వండిన కూర అన్నం అన్నీ ఉన్నాయి, భోజనం చేయండి. ఇంటికి వచ్చినప్పుడు బావమరిది గౌరవం ఏంటి, బావగారు భోజనం చేయండి అంటాడు, అందుకని భోజనం చేయండి. అన్నగారికి చెల్లెలు ఎంత ప్రేమతో పెట్టాలో అంత ప్రేమతో అన్నం పెట్టడానికి సిద్ధపడింది ఆ తల్లి. వేటవోయినారు విభులు ఇప్పుడు ఒత్తురు, వారు వచ్చి నీకు వలయునట్టి ప్రియములాచరింప ప్రీతుడవై మరి ఇష్టజనుల నీవు ఏవు మనగా. అరణ్యంలో వేటకెళ్ళారు నా భర్తలు ఐదుగురు, ఇందాక చెప్పాగా తూర్పుగా ధర్మరాజు, దక్షిణంగా భీముడు, పశ్చిమంగా అర్జునుడు, ఉత్తరంగా నకుల సహదేవులు వెళ్ళారు, వచ్చేస్తారు కొద్దిసేపట్లో, చాలాసేపు అయింది వెళ్ళి. వాళ్ళు వచ్చిన తరువాత నీకు ప్రియమైనటువంటి ఆతిథ్యక్రియలు మరికొన్ని చేస్తారు, అంటే కూర్చుని మాట్లాడడం ఎక్కువసేపు, ఇటువంటివి ఏమైనా ఉంటే వాళ్ళు చేస్తారు. నేను చెల్లెల్ని కాబట్టి అన్నం పెడతాను, అన్నం తిను, ఆ తరువాత నీ ఇష్టజనులు బయట ఎవరో ఉన్నారు కానీ స్నేహితులు వాళ్ళతో కలిసి వెళ్ళిపోదు కానివి. ఎంత మర్యాదగా ఎంత ధర్మానికి కట్టుబడి ఆవిడ మాట్లాడింది. మాట్లాడితే సైంధవుడు అన్నాడు, అనవుడు సైంధవుండనియే అంబుజలోచన నీవు మాకు చేయు అతిథి పూజలన్నీను ఒక్కటనైన కొరంతలేక వచ్చినవియా, మన్మధాస్త్రముల చిక్కున గారియ వందె డెందము ఇంక నన్ను కృతార్థు చేయుము తగన్ రథమిక్కుము లెమ్ము నిమ్మితోం. నువ్వు నాకు ఆతిథ్య మర్యాదలన్నీ చేసేసినట్టే, నా మీద మన్మథ బాణాలు పడ్డాయి, తాళలేకపోతున్నాను కాబట్టి నా మనసు తృప్తి పొందేటట్టుగా నేను సంతోషించేటట్టుగా చెయ్యడానికి బయలుదేరు, రథమిక్కు మనం వెడదాం అన్నాడు. ఎంత తేలికో చూడండి, ఎంత తేలిగ్గా మాట్లాడాడో చూడండి అని. ఇంకా అటువంటి పద్యాలకు పెద్ద వివరణ ఎందుకండి, అవసరం లేదు. ధరణీరాజ్యము గోలుపోయి ఘనకాంతార స్థలీవాసులై సరివారెల్లను నవ్వ కుచ్చిత దశా సంప్రాప్తిమయ్యున్న ముష్కరులం పార్థులం కొల్చినం కలది సౌఖ్యము ఎంతయున్ బెలవై తరవిందానన శ్రీవిహీనుల గరం బద్ధింతురే కామినుల్. ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఇందాక చెప్పిన పద్యాన్ని ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఆయన అంటాడు, రాజ్యమా పోయింది, ధరణీ రాజ్యము కోల్పోయి ఘనకాంతార స్థలీవాసులై ఎక్కడో అరణ్యంలో బతుకుతున్నారు ఈ పాండవులు ఐదుగురు. సరివారెల్లను నవ్వ, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బంధువులు అందరూ నవ్వుతున్నారు, ఇంత చేతకాని వాళ్ళ ఐదుగురు అని. కుచ్చిత దశా సంప్రాప్తిమయ్యున్న దారుణమైనటువంటి దారిద్ర్యంతో ఉన్నారు ముష్కరులు, ఎందుకో పనికి మాలిన వాళ్ళు, వాళ్ళు ఏమీ సాధించలేని వాళ్ళు.
అటువంటి ఐదుగురితో కలిసి ఉంటే నీకు ఏ సౌఖ్యం ఉంటుంది. కాబట్టి ఎంత ఇన్ బెలవైతివి అరవిందానన, ఎంత అమాయకురాలివి, ఇంకా వాళ్ళ వల్ల ఏ సుఖం ఉంటుంది. శ్రీవిహీనుల కరం వర్ధింతురే కమినుల్. అసలు ఎక్కడైనా స్త్రీలు స్త్రీని పోగొట్టుకున్న వాళ్ళు అంటే ధనాన్ని పోగొట్టేసుకున్నటువంటి పురుషుడితో ఇంకా భారీగా ఉండడానికి ఇష్టపడతారా? కాబట్టి వచ్చేయి. ఇందులో మీరొక్క విషయాన్ని బాగా గుర్తుపట్టాలి. ఆయన దృష్టికోణం ఏమిటంటే ఒక స్త్రీ భార్యాస్థానంలో భర్త పక్కన ఎంతకాలం ఉంటుంది అంటే ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నంతకాలమే ఉంటుంది. ఆయనకి ఐశ్వర్యము ఎందుకు ఉండాలి అంటే ఆమె భోగములను అనుభవించడానికి. ఇప్పుడు ఆయన ఐశ్వర్యభ్రష్టుడు అయ్యాడు అనుకోండి, ఏ కారణం చేతనైనా ఆమె ఇక ఆ స్థానమునందు ఉండదు. ఐశ్వర్యవంతుడైన వాడు ఎవరుంటాడో వాడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అది స్త్రీకి స్వభావం అంటున్నాడు. ఇది ఎంత దారుణ ప్రవృత్తి అంటే ఆయన దృష్టిలో స్త్రీ అంతే. శాస్త్రం దృష్టిలో కానీ, మహాత్ముల దృష్టిలో కానీ, ధర్మాత్ముల దృష్టిలో కానీ కాదు. రావణాసురుడు ఇదే మాటలు మాట్లాడతాడు. మాట మారుతుంది. సంస్కృత శ్లోకం పిబ విహర రమస్వ భుంచ్వ భోగాన్ ధన నిచయం ప్రతిశామి మిదినించ మయి లలలనే యథాసుకత్వం తైచ సమేత్త లలంతు బంధవాస్తే అంటాడు. ఏమి రాముడు అరణ్యవాసం చేస్తున్నాడు, బంధువులు పక్కన లేరు, దుర్భర దారిద్ర్యంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, కృపణుడు ఎక్కడో పడున్నాడు. ఆయన భర్త ఏమిటి? పిబ విహర రమస్వ భుంచ్వ భోగాం, ఈ లంకాపట్టణంలో కావలసినవన్నీ తిను, తాగు, హాయిగా భోగం అనుభవించు, నా పాంపు చీరు. కావాలంటావా, నీ పుట్టింటి వాళ్ళకు కూడా ఐశ్వర్యం ఇస్తానన్నాడు. ఏమిటి తేడా? త్రేతాయుగంలో రావణుడు మాట్లాడినా అంతే, ద్వాపర యుగంలో సైంధవుడు మాట్లాడినా అంతే, కలియుగంలో ఇంకొకటి ఇటువంటి వాడు మాట్లాడినా అంతే. వ్యక్తులు మారతారు, మాటలు ఇలాగే ఉంటాయి. అది మహిష ప్రవృత్తి అంటారు, దున్నపోతు యొక్క మనస్తత్వం. వాడి దృష్టిలో అంతే స్త్రీ, కానీ ఆమె లేనినాడు పురుషుడికి పుణ్యకర్మాచరణ యోగ్యత కూడా లేదు. ఆమె వెళ్ళిపోయిందనుకోండి, ఎంత డబ్బుండనివ్వండి, ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉండనివ్వండి, యజ్ఞంలో యజమానుడిగా కూర్చోలేడు, కడుపున పుట్టిన కూతురిని కన్యాదానం చెయ్యలేడు, ఆమె లేనినాడు జీవితంలో సుఖశాంతులు లేవు, ఆమె లేని ఇల్లు ఇల్లే కాదు, గృహిణీ గృహముచ్యతే, ఆమెయే ఇల్లు, ఆమెయే శాంతిస్థానం. ఆమె లేనినాడు పురుషుడికి జీవితం ఇహము పరము రెండు లేవు. అంత గొప్ప స్థానము ఆమె. రాముడి దృష్టిలో సీతమ్మ వేరు, పాండవుల దృష్టిలో ద్రౌపది వేరు, రావణుడి దృష్టిలో, సైంధవుడి దృష్టిలో, ఇటువంటి వాళ్ళందరి దృష్టిలో, మహిషాసురుడి దృష్టిలో స్త్రీ అంతే. అందుకే అల్పభావనతో మాట్లాడతాడు. ఈ ప్రవృత్తి ఎక్కడ ఉన్నా అమ్మవారు మహిషాసుర మర్దని మామూలుగా చంపదు. ఇటువంటి వాడి పీక మీద కాలు వేసి నించుంటుంది. అది భీముడి రూపంలో కావచ్చు, అర్జునుడి రూపంలో కావచ్చు, అమ్మవారి రూపంలో కావచ్చు, ఎక్కడైనా ఆవిడ మాత్రం పీక కిందకి కాలుతో తొక్కి నించుంటుంది. అది గుర్తిరిగితే భారతాన్ని చదివినప్పుడు ఇటువంటి భావనలకు దూరంగా సంస్కారమును పొంది నిలబడతాడు. కాబట్టి ఈ మాట చెప్పి చిగురుబోడి అఖిల సింధు సవ్వీర భూవలయ రాజ్య గౌరవంబుతో నన్ను ఏలుకొని మనప్రియ భోగైక యోగ్యము యోగ్యవగము విడువమిండు ఉండుతలపు. నేను సింధు సవ్వీర దేశములకంతటికి అధిపతిని, ఎందరో రాజులు సామంతులై నన్ను సేవిస్తూ ఉంటారు. హాయిగా నాకున్న రాజ్యమంతా నీదే, ఇవన్నీ నీవిగా అనుభవించు. ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్య నైత నౌపైకానితే. రావణుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇదే మాటలు అంటాడు. ఏవం చైతతు కామాంతు నత్వాం స్పృక్షామి మైథిలి కామం కామ శరీరం మే యథాకామం ప్రవర్తితాం అంటాడు. వెళ్ళిపోయినటువంటి నది మళ్ళీ తిరిగి వస్తుందా? యవ్వనం వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఎవరికైనా సంతోషంగా ఉంటుందా పురుషుడికి? ఏమిటంత బిగువుగా కూర్చుంటావు, ఎక్కడి రాముడు ఉన్నాడో లేడో తెలియదు, నా పాంపు చేరంటాడు. సైంధవుడు ఏమన్నాడు? అదే మాటలు సైంధవుడు మాట్లాడాడు. ఆయన అన్నాడు, ఓ చిగురు బోడి, చిగురు ఆకు వంటి శరీరము కలిగిన దానా, అఖిల సింధు సవ్వీర మండలాలకన్నిటికీ కూడా అధిపతిని, మహారాజుని, నా భోగములన్నీ కూడా నీ భోగములే. రావణాసురుడు ఇదే అన్నాడు, నా రాజ్యము నీది, నా కాంతలు నీవారు, నాకు అంతఃపుర కాంతవై పట్టమహిషివై ప్రవర్తించన్నాడు. ఈయనేమంటున్నాడు, నా భోగములన్నీ నీ భోగములుగా అనుభవించు, నిన్ను భోగించి నేను సమస్త భోగములను పొందిన చక్రవర్తిని అవుతాను, కాబట్టి నువ్వు నాతో వచ్చేసేయి, పాండవులు ఎందుకో వదిలిపెట్టేసేయి. అంటే ఐశ్వర్యం ఉంటే భర్త, ఐశ్వర్యం లేకపోతే భర్త కాడా? దీనో
రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ. నా భర్త అన్నది నాకు అవసరం, నా భర్త నాకు పరమ పూజనీయుడు, ఆయన ఎటువంటి వాడైనా సరే ఆయనని నేను అనువర్తిస్తాను. దీనోవా రాజ్యహీనోవా, దీనుడా రాజ్యహీనుడా వదిలిపెట్టు, రాముడు ధర్మాత్ముడు నా భర్త, ఆయన తోడిదే నాకు సర్వస్వం అంటుంది. అంతేకాని ఇవాళ ఐశ్వర్యం లేదని విడిచిపెడుతుందా సీతమ్మ? ఇవాళ ఐశ్వర్యహీనుడిని పాండవుల్ని విడిచిపెడుతుందా ద్రౌపది? ఆనాడు రావణుడు అలాగే మాట్లాడాడు, ఈనాడు సైంధవుడు ఇలాగే మాట్లాడాడు, ఒకనాడు మహిషాసురుడు అలాగే మాట్లాడాడు. ఎక్కడైనా మాట అంతే, వాళ్ళ ముగ్గురి మాటలు ఆ సన్నివేశంలో అంతే అయినప్పుడు ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఏ సమాజంలోనైనా ఏ స్త్రీనైనా కామించిన దుర్మార్గులు మాట్లాడే మాటలు ఈ కోణంలోనే ఉంటాయి. భారతం బాగా అర్థమైతే మాటని గుర్తించి దూరంగా తొలగిపోయి తనను తాను రక్షించుకోగలుగుతాడు. అందుకు భారతం చాలా అవసరం ఈనాటి సమాజంలో. కాబట్టి ద్రౌపదీదేవి అంది సైంధవుణ్ణి ఉద్దేశించి, తలప పాండవ ధాతరాష్ట్రులకు చెలియలి అయిన ఆ దుస్సలకు పతివి అనగా, నీవు నాకు తోబుట్టువవు కావే, నీకు జనునే పడితప్పిన మాటలు పలుకనిచట. ఏమంటే కథ మారుతుందండి, రామాయణం భారతం అని రెండు కింద కనపడుతుంది. ఆవిడేమంది, తృణమంతరత కృత్వా ప్రత్యువాచు సుస్మిత నివర్తయ మనోమత్త స్వజనీక్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్త్రీషు దారీషు రమ్యతాం అతుష్టం స్త్రీషు దారీషు చపలం చలితేంద్రియం అని ఆవిడంది. ఇక్కడ ఈవిడంటోంది ఏమయ్యా, మాట్లాడేటప్పుడైనా కనీసం ధర్మం అన్న మాట ఉండదా? ఎవరు నేను? నువ్వు దుస్సల భర్తవి కాబట్టి నేను నాకు అన్నయ్యవి, నేనెవరు? నీ చెల్లెల్ని. అసలు పరస్త్రీతోటి అలా మాట్లాడకూడదు, చెల్లెలతోటి అలా మాట్లాడతావు, అలా మాట్లాడవచ్చా? నయమును ధర్మము గల అన్వయమున జనించిన వాడవు అక్కట, ధర్మక్రియ ఎరుగంగా వలదే ఉభయలోక విరుద్ధమైన పదమి పదము ఏమిటికి? నువ్వు పుట్టినటువంటి వంశం ఎటువంటిది? ప్రవర్తన ధర్మము శాస్త్రము పట్టుకున్నటువంటి వంశంలో పుట్టినవాడివి, ఇదా నువ్వు ప్రవర్తించవలసినటువంటి విధానం? కాబట్టి నా మాట విను, ధర్మాన్ని పాటించు, ఇహము పరము రెండిటికి చెడిపోతావు, తప్పు ఇలా మాట్లాడకూడదు అంది. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, అసలు ద్రౌపదీదేవి ఇంత ప్రసంగం చెయ్యాలా? పక్కనున్న ధౌమ్యుణ్ణి పిలిచి నాలుగు కేకలు వేయకూడదా అని. ఒక గొప్ప విశేషం ఉంది అందులో. ఆమె తనని తాను రక్షించుకోవాలనుకుంటే ధౌమ్యుడు ఎందుకండి ఆవిడికి? ఆవిడే చెప్తుంది, ఒక చోట చెప్పింది, నేను మహాపతివ్రతనిరా అంది. మహాపతివ్రత తన పాతివ్రత్య బలం చేత బూది కుప్పం చేసేస్తుంది అవతల వాడిని ఆగ్రహిస్తే. అది ఏ సన్నివేశమైనా కావండి, ఇవ్వండి, సుందరకాండలో సీతమ్మ అదే అంది, అసందేశాత్తు రామశ్చాతపశ్చానుపాలనా తత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అంది. నా భర్తల శాసనం లేదు నిన్ను నువ్వు రక్షించుకోమని. వాళ్ళు ధౌమ్యుడి దగ్గర విడిచిపెట్టి వెళ్ళారు, నిన్ను నువ్వు రక్షించుకోని నా భర్తలు చెప్పలేదు, వాళ్ళు రక్షించాలి నన్ను, నా భర్త కనుక, అందుకని నేను వేచి ఉన్నాను. నువ్వు తొందరపడకుండా ఆపడానికి కాల విలంబనం చేస్తున్నా, ఇలాగా నా భర్తలు వచ్చేస్తారు. అది ఆమె దార్శనికత, ఆమె విదుషీమణి. నేనెందుకు తొందరపడాలని ఆపుతోంది మాటల ద్వారా. కాబట్టి ఆవిడంది, ఏమయ్యా ఇలా ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు లోకంలో ఎక్కడైనా ఉంటారా? తప్పు, అలా మాట్లాడకూడదు అని ఒక తల్లిలా ఒక చెల్లిలా మాట్లాడింది. ఆయన అన్నాడు, ధర్మం 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 అంటావేమిటి? ధర్మం అనేటటువంటిది మామూలు మనుషులకి, మాకు ధర్మం ఏమిటి? ఇటువంటి వాళ్ళు మీకు సమాజంలో చాలామంది కనపడతారు, అందరూ వేరు మేం వేరు అని మాట్లాడుతూ ఉంటారు, దానికి పెద్ద పెద్ద విశేషణాలు కూడా తగిలించుకుంటూ ఉంటారు. అలా అందరు మానవులు వేరు మేం వేరు, మా ధర్మం వేరు మేము రాజులు, మాకు ధర్మం ఏమిటో తెలుసా? వలసినట్ల వేట్క సలుపగ చెల్లు, మాకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ కోరిక తీర్చుకోవాలనిపిస్తే ఆ కోరికని అలా తీర్చేసుకోవడం మాకు ధర్మం. అలా ఉంటుందా ధర్మం? అలా ఉందా లోకంలో? అలా ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు సైంధవుడు కాదండి, ఎక్కడ ఎవరైనా ఇదే చెప్తారు. స్వధర్మో రక్షసాం భీరు సర్వదైవన సంత్యజ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. ఏమిటి అలా చూస్తా ఏమిటి సీతమ్మ? నేను రాక్షసుణ్ణి, ఎంత ధర్మాత్ముండి? ఇతరుల వస్తువులు ఎత్తుకొచ్చి మావిగా అనుభవించడం రాక్షస ధర్మం. చూడు, నిన్ను ఎత్తుకొచ్చానా లేదా అంటే నా ధర్మం పాటించానా? ఇంత ధర్మాత్ముడి నన్ను తెలిసి రాముడు ధర్మాత్ముడు అంటాడంటే ఎంత బుకాయింపు.
అంటే ఎందుకు బుకాయింపు అంటే కొంచెం అవతల వాళ్ళ అమాయకులు అనుకోండి వీళ్ళు వీళ్ళు చాలా ధర్మాత్ములు అనుకుంటారని కానీ ఈ గోముఖ వ్యాఘ్రాలు అన్ని చోట్ల ఉంటాయి జాగృత మనకు ఉండాలి చాలా జాగృత ఉండాలి కాబట్టి అది తప్పేమిటి అది రాజులకు ధర్మం ఎప్పుడు ఎక్కడ ఏది కోరుకుంటే దాన్ని అనుభవిస్తారు అది ఏటో అధర్మం అన్నట్లు మాట్లాడతామే వినుమదియు కాక జగమున మణిదారత్నంబులెల్ల వారికి భోగంబుల ఎడ సాధారణము ఒకని ధనము అని గరుసుగలదే కరినిభగమన ఇంత దారుణంగా లోకంలో ఎవరైనా మాట్లాడచ్చా అసలు ఆయన అన్నాడు వనితారత్నం అంటారా అనరా ఆమె వనితారత్నము అంటారు స్త్రీలలో చాలా ఉత్తమురాలు అంటారు ఒక రత్నం ఉందనుకోండి ఆ రత్నం అక్కడ పెట్టారు నాది ఆ రత్నం నాదైన రత్నం అన్న అక్కడ పెట్టాను నేను మరిచిపోయి వెళ్ళిపోయాను ఇప్పుడు మీకు కనబడింది మీరు తీసి జేబులో వేసుకున్నారు నేను రానంటుంది ఆ రత్నం ఎవడు తీసుకుపోతే వాడితో వెళ్ళిపోతుంది రత్నం రత్నం ఎంత గొప్పదో అంతగా దొరికిన వాడి చేత అనుభవింపబడుతుంది ఎవడికి దొరికితే వాడు అనుభవిస్తాడు అప్పుడే రత్నం అంతేగాని రత్నానికి స్వాతంత్రం ఉంటుందా నేను వాడికే చెందినవాడను అని బాగా పట్టుకుంటున్నారో లేదో నేను ఇంతకన్నా కిందకి దిగి వివరణ చెయ్యలేను అందుకని దాన్ని అంత బాగా నొక్కి మాట్లాడుతున్నాను నా దగ్గరున్న రత్నం నేను ఆయనకే చెందినదానను అంటుందా నేను అక్కడ పెడితే ఇంకొకడు పట్టుకుపోయినా ఆయనదే రత్నం అప్పుడు ఆయన ఉంగరంలో పెట్టుకోవచ్చు ఆయన్ని కొట్టి చంపి ఇంకోటి పెట్టుకుపోతే ఆయన మెళ్ళలో వేసుకోవచ్చు రత్నానికి స్వాతంత్రం ఎలా ఉంటుంది రత్నం ఎవరు పొందాడో వాడిది రత్నం స్త్రీరత్నం కూడా అంతే ఒకప్పుడు నువ్వు పాండవులకు చెందిన దానవి ఇవాళ నేను చూడు ఎంత ప్రభువుని నేను కోరాను కాబట్టి నువ్వు నా దానవు రత్నం మనకు ఎలా స్వాతంత్ర్యం లేకుండా పొందిన వాడికి చెంది ఉండడం ధర్మమో నువ్వు పొందదాం అనుకున్న వాడికి చెంది ఉండడం నీకు ధర్మం నీకు ధర్మం ఎలా తప్పింది అమ్మ బాబోయ్ ఎంత అసాధ్యంగా అవతల వాళ్ళని మోసపుచ్చేటటువంటి మాటలు మాట్లాడతారో చూడండి రావణుడు కానివ్వండి సైంధవుడు కానివ్వండి అసలు ఆ మాట్లాడేటప్పుడు అధర్మం వైపుకి ఆకర్షించడం అంటే ఓ అది ధర్మమేలా ఉంది అందులో తప్పే ఉంది అని పాపం అమాయకత్వం ఏమాత్రం పాళ్ళైనా ఉన్నదో ఇక మోసం చేసేయడం తేలిక వాళ్ళ మనసు దేని మీద ఉంటుందో అటువైపుకే వెడుతున్నామని చెప్పి తీసుకెళ్ళడం ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అండి ఇప్పుడు సైంధవుణ్ణి మీరు కేవలం సైంధవుడు అనుకోకండి ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడితో భర్తలు పక్కన లేకుండా ఒకనాడు సీతమ్మ భర్త పక్కన లేకుండా ఇవాళ భర్తలు పక్కన లేకుండా ద్రౌపదీదేవి ఒకనాడు తండ్రి తోబుట్టువులు పక్కన లేకుండా ఒక స్త్రీ భర్తగారు చెంత లేనప్పుడు ఒక వివాహిత సమాజమునందు మాత్రం సైంధవులు మహిషాసురులు రావణాసురులు యుగముల యందు లేకుండా ఎలా లేదో ఎప్పటికీ అలా ఉంటుంది జాగ్రత్త మాత్రం జాగ్రత్త భారతం నుండి రామాయణం నుండి నేర్చుకో జుత్తు తెల్లపడ్డాక పదవీ విరమణ చేసిన తర్వాత రామాయణ భారత భాగవతాలు వింటే నువ్వు నీ పిల్లలకి ఎప్పుడు ఏం చెప్పగలవు అది భారతం యొక్క గొప్పతనం అందుకిచ్చాడు వ్యాసుడంత కష్టపడి అందుకిచ్చారు కవిత్రయం అనువాదం చేసి నా జాతి బిడ్డలు మోసపోకూడదు వీళ్ళు రక్షింపబడాలని తండ్రులై నిలబడి మనకిచ్చిన భారతం ఎంత ప్రేమతో కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకు చదువుకోవాలి కాబట్టి ద్రౌపది ఎందుకు నువ్వు అంత బెంగ పెట్టుకుంటావు నిర్భయంగా నిస్సంకోచంగా నా వచ్చిన రథమిక్కు అంటే ఆమె అంది ఏమనుకుంటున్నావు నా భర్తలంటే వాళ్ళు సామాన్యులు అనుకుంటున్నావా ఒక్కొక్కడు మహానుభావుడు ధర్మరాజు గారంటే ఎవరనుకుంటున్నావు మదించినటువంటి ఏనుగు మత్త గజం అరణ్యంలో తిరుగుతుంటే దగ్గరికి వెళ్ళి ఎవడో ఓ అంకుశాన్ని ఇలా చూపిస్తే ఊరుకుంటుందా అంకుశాన్ పట్టుకున్నటువంటి చేతితో ఉన్న వ్యక్తిని కూడా తొండంతో కలిపి చుట్టి తిప్పి గిరగిర విసిరి అవతల బారేస్తుంది ధర్మరాజు గారి బలం అంటే అటువంటిది భీముడంటే ఏమనుకుంటున్నావు శాతనకగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల కందర గుహాంతర సుప్త మృగేంద్ర కేసర వ్రాతము వెట్క సూచికొ నివారక చేరుట కాదే క్రోధ నిర్గాత మహోగ్ర భీము చన కందల పోయిట నీకు నిమ్మీన్ మదించినటువంటి ఏనుగు కుంభస్థలంలో ఉండేటటువంటి ముత్యాలని తన పంజా దెబ్బతో చల్లాచెదరు చేయడానికి వీలుగా వచ్చి ఎగిరి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని పంజా ఎత్తి కొట్టి మాంసాన్ని చీల్చి
ఆ కుంభస్థలంలో ఉన్న మాంసాన్ని తిని ముత్యాలు చల్లాచెదరు చేసి తన గుహలో పరుచుకుని ముత్యాలలో పడుకునేటటువంటి ఒక సింహం దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యమైనటువంటి లేడో జింకో ఒక మనిషో సాహసం చేసి దాని జూలు పీకగలడా? సాధ్యమవుతుందా? భీముడి జోలికి వెళ్ళడం అటువంటిది సుమా, కాసేపట్లో వస్తాడు. ఎక్కడికి పోతే నువ్వు బ్రతకగలవు? నా జోలికి వచ్చి బ్రతకగలను అనుకుంటున్నావా? అటువంటి సాహసం చేయగలవా? కగతిర్మాను ఆ సీతమ్మ తల్లి కూడా సుందరకాండలో ఇదే మాట అంటుంది, రావణాధమ రావస్య. ఏమనుకుంటున్నావు? నన్ను ఎత్తుకుపోదాం అనుకుంటున్నావు, తీసుకొచ్చావు, ఈ పాపం నువ్వు ఎక్కడికెడితే పోతుంది? పోదు. కగతిస్తస్య మోక్షసే, నువ్వు ఈ పాపం నుంచి తప్పించుకోలేవండి. నన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నావు సైంధవ, నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేసినా తీసుకెళ్ళినా నువ్వు మాత్రం పాండవుల నుంచి తప్పించుకోలేవు. అర్జునుడు గాంధీమ విక్కుపెట్టి బాణం వేయడం మొదలు పెడితే నువ్వు ఎదురుగుండా కనపడాలా? ఎక్కడున్నా సంహారం చేయగలడు, ఇక్కడ కాదు ఏ లోకంలో దక్కున్నా. అటువంటి వాళ్లతో నీకు పోరేమయ్యా? పైగా బావలు కదా, గౌరవించి వాళ్ళ దగ్గర మర్యాద పొందవలసిన వాడివి కదా. ఎందుకు ఇలా దుశ్శీలుడవై బ్రతుకుతావు? నను పెరవని తల చందంబున అవమానింప నీకు బోలదు. మత్ పావన పాతివ్రత్య మహిమ అనిశము నీ కీడు నిందు నందదు. నన్ను నేను అపారమైనటువంటి పాతివ్రత్య మహిమ కలిగినటువంటి దానిని, అటువంటి దాని జోలికొచ్చి బ్రతకగలను అనుకుంటున్నావా? నా పాతివ్రత్యము చేత ఇప్పుడే నిన్ను దగ్ధం చేయగలను, అయినా ఎందుకు ఉపేక్షిస్తున్నానంటే నా భర్తల చేత రక్షింపబడాలి కాబట్టి. వాళ్ళకి ఈ విషయం నువ్వు ఇలా మాట్లాడినట్టు తెలిసినా వదిలిపెట్టరు, ఏమో వెళ్ళిపోతే. అన్నవరసవాడివి కాబట్టి వాళ్ళు చెల్లెలి పసుపు కుంకాలు విషయం ఆలోచిస్తారు కాబట్టి మనసులో దాచుకుంటానేమో. ఒక్క అడుగు ముందుకేసిన ప్రమాదముసుమా. ఆ తల్లి మనసులో అవతలవాడి యొక్క తెంపరితనానికి కించిత్ భయాన్ని పొంది ఎందుకైనా మంచిదే కందులలో వెగటుతనం జుగుప్స కనపడేటట్టుగా చూస్తూ దగ్గరగా ఉండకుండా కొంచెం వెనక్కి జరిగింది. జరిగి మాట్లాడుతూ వృష్ణి కేకేయ బలాలతో మూడు లోకాలు దద్దరిల్లేటట్టుగా పాంచజన్యాన్ని పూరిస్తూ కృష్ణ పరమాత్మ అతివేగంగా రథాన్ని పూంచి వచ్చి నిన్ను సంహరించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినవాడు ఆయన నా అన్నగారు. నా బలం అటువంటిది, అటు నా అన్న అటువంటి వాడు. ద్రుపద మహారాజు పాంచాల దేశాధిపతి, ఐదుగురు పాండవులు పరాక్రమ విశేషంగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ తట్టుకుని బ్రతుకుతావా? ఎందుకయా నీకు ఇటువంటి నీచమైన కోరిక? ఇహపరములు పాడైపోతాయి కదా అని చెప్తూ ఉంటే ఆయన వినకుండా, ఇటువంటి మాటలు చాలా విన్నానులే, రావణుడు చెప్పలా, మహిషాసురుడు చెప్పలా, ఇటువంటి మాటలు చాలా విన్నాను, చెప్తున్న కొద్దీ నువ్వు చాలా గడుసుతనంతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావని ఆమెని బంధించి పక్కన ఉన్న యోధులతో కలిసి ఆమెని తీసుకెళ్లి రథం మీద పెట్టుకుని ఆమె ఆర్తనాదాలు చేస్తూ ఉండగా ఆమెను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆమె ఎత్తుకుని పోబడుతున్నప్పుడు పాపం ధౌమ్యుణ్ణి పెద్దగా పిలిచింది, ధౌమ్య 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 పురోహిత అని. ఆ ధౌమ్యుడు పరుగు పరుగుని వచ్చాడు. అప్పటికే రథం మీద పెట్టుకుని ఆవిడ్ని తీసుకుపోతున్నారు పురోహితుడు. ఆయన ఏం చేయగలడు? వెనక పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఆ రథం వెంట పరిగెడుతున్నాడు ధౌమ్యుడు. అలా తీసుకుని వెళ్ళిపోతుంటే కొంతసేపటికి ఐదుగురు పాండవులు వేట పూర్తి చేసుకుని వస్తున్నారు. వస్తుండగా ధర్మరాజు గారు అన్నాడు, నాకు దుశ్శకునములు కనపడుతున్నాయి. అకస్మాత్తుగా సూర్యుడు ప్రకాశిస్తున్న వైపు నుంచి గాలులు వస్తున్నాయి. ఒక ముసలినక్క పెద్ద కేక వేసుకుంటూ మనకి ఒక వైపు నుంచి వెళ్ళిపోయింది. ఈ దుశ్శకునములు చూస్తుంటే ఎందుకో కామ్యక వనం వంక, తృణబిందు ఆశ్రమం వంక చూస్తే పద్మములు లేని సరోవరంలా ఉంది. ద్రౌపదీదేవిని ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళాం, పాతకులైన కౌరవుల వలన ఆమెకు ఆపద కలగలేదు కదా. నాకు శరీరంలో వస్తున్నటువంటి మార్పులు, మనసు యొక్క కదలికని చూస్తే ఏదో యుద్ధం జరగబోతోంది అని అనిపిస్తోంది అంటూ ఆశ్రమంలోకి వచ్చాడు. అక్కడ ధాత్రీక అనబడేటటువంటి ఆ ద్రౌపదీదేవి యొక్క దాసి ఉంది. ఆమె నేలబడి పెద్దగా ఆక్రందనం చేస్తూ, ఇప్పుడే సైంధవుడు ఆ ద్రౌపదీదేవిని అపహరించి తీసుకెళ్లాడు, పాపం ధౌమ్యుడు
పెద్దగా అరుస్తూ వెనక వెడుతున్నాడు అని చెప్పింది. ఆ ధౌమ్యుడు రథం వెంట పరిగెడుతూ ఏం చేయగలడా, ఆయన ఆపగలడా, యుద్ధం చేయగలడా? తగునీ రాజకుల ప్రసూతులకు అత్యంతంబు ఏతాదృశంబగు దుష్కర్మము నాదు పల్కు విను. ఈ అబ్జాక్షి పుణ్యాత్మ ఈ మగువన్ వే విడు. పాండునందనులు నీ మానంబు ప్రాణంబు నీ పగిదింకొందురు కానిపో విడువరు. ఈ పాపంబు నిన్ దెక్కును. ధౌమ్యుడు, ఆవిడ్ని తీసుకెడుతున్నావు, దీని చేత ఆగ్రహించిన పాండవులు నిన్ను విడిచిపెట్టరు, మానము ప్రాణము రెండు పోతాయి. పురోహిత వాక్కు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. కేవలం చంపేస్తారనుకుంటున్నావేమో కాదు, మాన ప్రాణములు రెండు పోతాయి, ఇవి పోయేలా ప్రవర్తించకు, నా మాట విని విడిచిపెట్టేసే ద్రౌపదీదేవిని అని ఒక పక్క నుంచి పాపం ధౌమ్యుడు గట్టిగా అరుస్తూ వెడుతున్నాడు. అయినా కూడా వాళ్ళు వినలేదు, ద్రౌపదీదేవిని రథం మీద తీసుకెళ్ళిపోయారు. కుక్క యొక్క కళేబరం మీద ఉన్న చర్మాన్ని తొలగించి తిత్తి కుట్టి అందులో కపిలగోవు పాలు పోసినట్టు అంతటి నిష్కళంక అయిన ద్రౌపదీదేవి ఆపద బారి పడకుండా మలినము కాకుండా వెంటనే వెళ్ళండని ఆమె ప్రార్థన చేసి అస్త్రశస్త్రములను పట్టుకుని రథములెక్కి ఆయుధాలు తీసుకుని వెళ్ళండి అంది. వెంటనే పాండవులు తమ తమ రథముల మీద బయలుదేరారు. వాళ్ళకెంతసేపు వెళ్ళిపోతున్నటువంటి ఆ సైంధవుడి రథానికి దగ్గరగా వెళ్ళిపోయారు. ఆ టెక్కాల మీద ఉన్న గుర్తులు చూశాడు. ఎంత ఉత్సాహంతో తెంపరితనంతో ద్రౌపదీదేవిని ఎత్తుకొచ్చాడో అంత భయమేసి ద్రౌపది ఆ వెనక వస్తున్నటువంటి రథాల మీద ఉన్న గుర్తుల్ని బట్టి వాళ్ళెవరో నాకు చెప్పు అన్నాడు. ఆవిడంది, అసలు నీకు జమావు చెప్పవలసిన అగత్యం నాకేమిటి, నాకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఒక ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పడం ధర్మం. అయ్యా బాబోయ్, అంత క్లిష్టమైన స్థితిలో ఉండి కూడా ధర్మ పరిపాలన ఎంత గొప్పగా చేస్తారో చూడండి, అందుకు జవాబు చెప్తున్నాను. కాబట్టి నా యోగక్షేమములకు భయపడి చెప్తున్నాను అనుకోకు, నేను ఎక్కడున్నా పాండవులు రక్ష నాకు, కానీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. అదిగో ఆ వస్తున్నవాడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వాళ్ళ వర్ణించి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అంతటినీ చెప్పింది. దగ్గరకు రాని వచ్చాడు భీమసేనుడు. ఆయన తొందరగా ఆవేశపడతాడు, ఉగ్రమైన గదాదండాన్ని తిప్పి ఆ రథం నుంచి కిందకి దూకి కొన్ని వందల రథాలు పడగొట్టేశాడు, రాజుల్ని చంపేశాడు, ఆ వీరులందరినీ చంపేశాడు, కాల్బలాన్ని చంపాడు, ఏనుగుల్ని చంపాడు, గుర్రాల్ని చంపాడు, వీరోచితమైన పోరాటం చేస్తున్నాడు. ధర్మరాజు గారు కొంతమందిని చంపాడు, నకుల సహదేవులు కొంతమందిని చంపేశారు, సైన్యమంతా కాకావికలైపోయింది. ఇది ఇలా జరుగుతుండగా ఈ సైంధవుడు ఒక్కడు మాత్రం ఏం చేశాడంటే ఒక రథం పట్టుకుని పారిపోతున్నాడు. పారిపోతుంటే అర్జునుడు చూశాడు, గబగబా వెనక్కి వచ్చి, అన్నయ్య మీరు నకుల సహదేవుల్ని, ద్రౌపదీదేవిని, ధౌమ్యుణ్ణి తీసుకుని వెనక్కి వెళ్ళిపోండా, పిచ్చాయిన పాపం ఇంత దూరం పరిగెత్తుకొచ్చాడు ఇంటి పురోహితుడు, రథం ఎక్కించుకుని వెళ్ళిపోండి ఆశ్రమానికి, నేను భీముడు వెళ్ళి సైంధవుణ్ణి పట్టుకుంటాం, పట్టుకుని తీసుకొస్తాం, తీసుకురావడం కాదు వాడి కళేబరాన్ని తీసుకొస్తాం, వాడి ఇక్కడ కాదు ఏ లోకానికి వెళ్ళినా బ్రతకడు, తప్పకుండా తీసుకొస్తాం అన్నయ్య, మీరు సంతోషంగా వెళ్ళిపోండి ఆశ్రమానికి అన్నాడు. వెంటనే ధర్మరాజు గారు అన్నాడు భీముడితోటి అని, అర్జునుడు భీముడితో మాట అన్నాడు, ఒరే అన్నయ్య ఇక్కడ ఈ సైన్యాన్నంతటిని చంపుతూ కూర్చుంటే వచ్చే ఉపయోగమే ఉంది, పారిపోతున్నాడు సైంధవుడు, వాణ్ణి పట్టుకోవాలి, అందుకని పద అన్నయ్యని, ద్రౌపదీదేవిని, ధౌమ్యుణ్ణి, తమ్ముళ్ళని ఆశ్రమానికి పంపిద్దాం, అలాగే అలాగే తప్పకుండా వాణ్ణి చంపేసి వచ్చేద్దామన్నాడు వీరు మహాపౌరుషంతో భీముడు. ధర్మరాజు గారు అన్నాడు, అనిన ధర్మజుడు ఇట్లనో దురాత్మ బొలియచేయుట తగదు దుస్సలతలంచి వాణి, ఒక తప్పునకు సైపవలదే అంబికేయ మహిషికి ఖేదంబు చెయ్యతగుని. అయ్యో 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 వాణ్ణి చంపేసేయకండి, మీరు ఆవేశంలో చంపేస్తారేమో, వాడు మనకి బావ, వాడు చచ్చిపోతే చెల్లెలి పసుపు కుంకాలు ఏమైపోతాయి, ఆమె పసుపు కుంకాలు ఆలోచించద్దు, మన అమ్మ తర్వాత అమ్మలాంటిది అంబికేయుని యొక్క, అంబికేయు అంటే అంబికేయురాలు అంటే ఆ మహాతల్లి గాంధారి, ఆ గాంధారి ఎంత ఏడుస్తుంది కూతురికి జరిగినటువంటి ఇబ్బందికి, అల్లుడు బోయాడని ధృతరాష్ట్రుడు ఎంత ఏడుస్తాడు, అందుకని చంపకండి, మీరు చెయ్యవలసినటువంటి అవమానం చేద్దాం, మంచి మాటలు చెప్దాం, తీసుకురండి ఇక్కడికి అన్నాడు. అన్నంత మాత్రం చేత భీముడి పౌరుషం అడుగుతుందండి, ఆయన అన్నాడు అలాగేలే అని బయలుదేరాడు. దూరం నుంచే చాలా వాడి వేడి వేగము కలిగినటువంటి బాణములను ప్రయోగించి సైంధవుడి యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రములు పడిపోయేటట్టుగా, చనిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు, గుర్రాలు పడిపోయాయి.
సైంధవుడు రథంలోంచి దిగి కాలినడకన పారిపోతున్నాడు. వాళ్ళిద్దరూ రథంలో వచ్చి అర్జునుడు కొంతసేపైనా ఊరుకుంటాడేమో భీముడు ఊరుకుంటాడా, పరిగెత్తాడు. పరిగెడితే కోడిపెట్టను పట్టుకుందాం అనుకున్నవాడు పరిగెడుతుంటే కోడిపెట్ట దేనికింతో దూరుతుంది, అలా ఓ పొదలో దూరాడు సైంధవుడు. అటు చూసి ఇటు చూసి బొడిసి పట్టుకుంటారే అలా సైంధవుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకున్న జుట్టు పట్టి ఈడ్చి తెచ్చి డొక్కల్లో నాలుగు గుద్దులు గుద్దితే ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారి కింద పడిపోయాడు. కింద పడిపోతే మెడ మీద కాలేసి తొక్కి నించున్నాడు. మహిషాసురుడి మీద నించున్న మహిషాసుర మర్దని మీకు కనపట్టాలా? ప్రవృత్తి అదైనప్పుడు శిక్ష కూడా అంతే ఉంటుంది, ఏ యుగంలోనైనా ఎక్కడైనా చివరికి పొందేది అంతే. ఆయన మెడ మీద కాలు ఉంచి నిలబడ్డాడు. నిలబడి నలుపుతున్నాడు అంటే చంపేస్తాడు ఇంకా. అర్జునుడు పరిగెత్తుకొచ్చాడు. అనయ 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 అనయ, ధర్మరాజు గారు చెప్పాడు కదా, దుస్సవ ఏడవదు వైధవ్యం రాదు, బావ కదా ఎంతైనా, అందుకని వద్దు వదిలిపెట్టేసేయి, బంధించి తీసుకెళ్ళిపోదాం అన్నాడు. ధర్మరాజుకి లౌక్యం తెలియదు, దానివల్ల ఈ అధోగత వచ్చింది మనకి, అరణ్యవాసం వచ్చింది. ఇప్పుడు కొత్తగా నీకు కూడా పట్టుకుంది ఏమిటి పిచ్చి? వీడు మన చెల్లెలి భర్త బావా, మరి అప్పుడు మన భార్య వంక చూసినప్పుడు వీడికి ఆ బుద్ధి లేదు, మనం మాత్రం ఎప్పుడు ధర్మం. ఇలా చేసే కదూ ధర్మరాజు గారు ఈ స్థితికి తెచ్చాడు. ఆయన ధర్మానికే ఇంత బాధపడుతున్నావు అంటే నువ్వు కూడా మొదలెట్టావేంటి ధర్మం అన్న మాట అన్నాడు. చాలా సముదాయించి అలా కాదులే అన్నగారు దార్శనికుడు ధర్మాత్ముడు, ఆయన మాట మనం కాదనకూడదు కదా అని పాపం నచ్చ చెప్పి కట్లు కట్టి బంధించి రథంలో పడేసి తీసుకెడదామని అర్జునుడు సిద్ధమయ్యాడు. అన్న దగ్గరికి వెళ్ళాక అంత అవమానం చేయనిస్తాడో చేయనివ్వడో, బావగారు కదా బావగారు కదా బావగారు కదా అని వదిలిపెట్టమంటాడేమో భీముడికి అనుమానం. అందుకని వాడి అయిన కత్తి వాతి అమ్మున కొని పగతు శిరము చెక్క లెగయ గొరిగి నరులకెల్ల చూడ నవ్వగునట్లుగా కలయ ఐదు కూకటులను నచ్చే, బాగా పదునైన బాణం ఒకటి తీసుకుని సాధారణంగా ఎక్కడైనా చురకర్మ చేయించుకుంటే చర్మం తెక్కకుండా జుట్టు ఒక్కటి తీస్తారు. ఆయన ఏం చేశాడంటే తలకి పై పొర కూడా లేచిపోయేటట్టుగా బాణంతో చెక్కేశాడు. జుట్టు పొర కూడా లేచిపోయింది, నెత్తురు కారిపోదు అలా చెక్కేసి ఇలా ఉన్నావే అని ఒకవేళ శల్యకన్యని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు ఈ ధూర్తుడు. అదేమిటి శిరోముండనం చేయించుకొచ్చారు అంటే వస్తూ వస్తూ మధ్యలో అన్నవరం కనపడిందో తిరుమల కనపడిందో అంటాడేమో అని ఐదు జుట్టు ముద్దలు శిఖల కింద ఐదు పెట్టాడు వికారంగా కనపడేటట్టుగా. పైగా పై పొరలేదు, నెత్తురు, కంఠం మీద కాలీసి తొక్కాడు. తొక్కి అన్నాడు, అక్కడికి వెళ్ళాక మా అన్న ఏమంటాడో ఇప్పుడే చెప్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ సభలోకి వెళ్ళినా ఎవరిని కలిసినా నువ్వెవరు అనడగానే పరిచయం చేసుకునేటప్పుడు ఆ మటక తగుదునమ్మా అని సింధు సంవీర రాజుని జయధ్వజుణ్ణి మారు పేరు సైంధవుడు అని చెప్తావేమో అలా చెప్పకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్. రాజుని జయధ్వజుణ్ణి మారు పేరు సైంధవుడు అని చెప్తావేమో అలా చెప్పకూడదు. నోరెత్తి నిన్ను నువ్వు పరిచయం చేసుకోవడం మొదలు పెట్టగానే పాండవ దాసుణ్ణి అని మొదట చెప్పి తర్వాత చెప్పుకో ఇంకేమైనా, అలా అంటే బతుకుతావు, లేకపోతే నాకు తెలిసిందంటే పీక ఉత్తరించేస్తానన్నాడు. అలాగే చెప్తాను పాండవ దాసుణ్ణని అన్నాడు. ధౌమ్యుడు అన్న మాట నిజమైందా? ప్రాణమానములు రెండూ పోతాయన్నాడు. జీవితాంత అవమానం మిగిలిపోయిందా? ఇంకేం పెళ్ళి, ఇంకేంసార్లు ఒక ఆవిడ బతికిపోయింది, అదృష్టవంతురాలు, ఇటు దుర్మార్గుడు భర్త కాకుండా తప్పిపోయింది. ఇప్పుడు ఆ మూట కట్టి తీసుకొచ్చి ధర్మరాజు గారి ముందు పారేశారు. పారేసి
ముందే చెప్పేశాడు భీముడు. ఆ తర్వాత మీరేం అనకండి అనేస్తాడేమోనని అన్నయ్య వీడిని చంపదన్నాం చంపలేదు. కానీ ఆవేశం అణుచుకోలేక ఇదిగో ఐదు శిఖలు ఉంచి వీడి తల గొరిగేశాను తీసుకొచ్చాను. వీడికి ఇప్పుడే చెప్పాను ఎక్కడికి వెళ్ళినా పాండవ దాసుడు అని ప్రకటించుకొని బ్రతకాలి. అలా కాకుండా ముందు పేరు చెప్పుకోవడానికి వీల్లేదు అటువంటి ఆజ్ఞ విధించాను. కాబట్టి ఇప్పుడు నువ్వేం మాట్లాడతావో మాట్లాడన్నాడు. అంటే ధర్మరాజు గారు చూశాడు ఒకసారి ఆ సైంధవుడి వంక చూసి ఆయన చాలా తేలిక మాటలతో కాల్చేస్తాడు. అది ధర్మరాజ ప్రజ్ఞ. ఆయన ఎక్కువ మాట్లాడడు, ఒక్క మాట మాట్లాడతాడు చాలు, జీవితాంతం పొడుచుకు చావాలి అలా మాట్లాడతాడు. ఆయన అన్నాడు ఎట్టి కష్టుడైన ఇట్టి పాపముసేయ్యన్నెత్తికుని ఏమయ్యా బావా ఎంత దుర్మార్గుడైనా ఇలాంటి తప్పులు చేసేవాడు ఉంటాడయ్యా అనగానే ద్రౌపది అక్కడికి వచ్చి పాండవ దాసుడని చెప్పుకుంటానన్నాడు కదా వదిలేయండి. ఏం బ్రతుకు బ్రతుకు మానము పోయింది, ప్రాణము పోవడం కన్నా ఎక్కువ ఇబ్బంది పడ్డాడు. కాబట్టి ఎట్టి కష్టుడైన ఇట్టి పాపముసేయ్యన్నెత్తికుననే ధరుణి నీవు తక్క, ఈ భూమి మీద నీకన్నా ఇంత అల్పమైనటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు ఉంటారా, ఇలా తప్పులు చేసేవాళ్ళు ఉంటారయా, అరుగుమి ఇంకా పో వదిలిపెట్టేయండిరా, వెళ్ళి మాత్రం ఆ బతుకు బతుకండి ఇంకా అరుగుమి ఇంకా పో ఇంకా నిన్నేం చేయాలరో అని ఎవరిని చెయ్యాలి, పౌరుష ప్రతాపాలు ఉంటే ఏమైనా చెయ్యాలి. కొని ఎంత బావైనా బుద్ధి తెచ్చుకుంటావా తెచ్చుకోవాలని ఈడ్చి ఓ చంపక ఏమో ఆ అవసరం వస్తే అటువంటి పరిస్థితి వస్తే కొట్టాలేమో. నువ్వు ఏమి అందవు నిన్ను ఇంద్రియలోను అల్పు ధృతి విహీను మూడు బిరుదులు ఇచ్చాడు ధర్మరాజు గారు. నిన్ను ఏమంటారా, ఏదైనా చీవు నెత్తురు ఉన్నవాడిని అనాలి. నువ్వెవరు, ఇంద్రియలోలు ఇంద్రియములకు లౌల్యమును పొందినవాడివి, ఇంద్రియములు ఎటులాగితే అటు పోతుంటావు, నీ ఇంద్రియములను నువ్వే అణుచుకోలేని వాడివి, ఇంకా నీకు కొత్తగా శిక్షెందుకురా, అవి నేను ఇలా లాగుతూనే ఉంటాయి చెప్పెట్టి కొడుతూనే ఉంటారు చాలు దాని బతుక్కి, ఇంకా ఇంతకన్నా పెద్ద శిక్ష ఏం కావాలి, ఈ వయసు వచ్చి ఈ మాట పడ్డం కన్నా ఇంక అవమానం ఏముంటుంది సైంధవుడికి, బావగారు అయ్యుండి ఇంద్రియ లోలు అల్పుడువి బే నువ్వెంత నీ బతుకెంత నిన్నింతకన్నా ఏం చేయాలరా, అల్పు ధృతి విహీను ధైర్యం లేనివాడి, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు పెద్ద ఎత్తుకుపోయేవాళ్ళ తీసుకెళ్ళావు, తీరా మేమొస్తే కోడిపెట్ట పారిపోయినట్టు పారిపోయి పొదల్లో దాక్కున్నావు, భీముడు పట్టుకుంటే వదిలించుకోవడానికి ప్రయత్నించావు, ఒక గుద్దు తిరిగి గుద్దేవురా మా తమ్ముడిని, అన్ని దెబ్బలు తిన్నావు, ఒళ్ళంతా నెత్తురు బుర్ర మీద నెత్తురు ఐదు కుప్పులు పెళ్లి కొడుకునంటావు, ఇంత ధైర్యం లేనివాడివి, నీకు ఇద్దుకురా ఈ పండ్లు, ఇంకా నిన్నేమనాలి, ఇంకా నీకేం చేయాలి, ఇంకా నీకు చేయడానికి ఏం లేదురే, అందుకని పో వదిలేయండిరా విప్పేయండి కట్లు అన్నాడు. అంతే మాట్లాడాడు ధర్మరాజు. కానీ మాటలు పొడుచుకు చచ్చిపోవడానికి సరిపోండి, ఇంకేమనలేదు, ఓ దెబ్బే లేదు, ఉపన్యాసం చెప్పలేదు, అదేమిటా అలా చేశామనలేదు, ఆవిడ కాళ్ళ మీద పడనలేదు, ఏమలా అల్పుడివి, ఇంత అల్పుడే నీచుడివి, నీవు ద్రౌపదీదేవి పాదములకు మొక్కడానికి కూడా అనర్హుడి పో అన్నాడు. కట్లు విప్పేశారు. ఇంత ఆడంబరంగా వచ్చిన వాడు ఉన్నాడే వాడు తలంచుకుని పరమ సిగ్గుపడిపోతూ మానము పోయి ప్రాణము పోయినంత అయి ద్రౌపదీదేవి సంతోషంతో చూస్తూ ఉండగా తన పాతివ్రత్య మహిమకి ఆవిడ ఆనందిస్తూ ఉండగా తన భర్తల యొక్క పౌరుష పరాక్రమాలకు ఆనందపడుతూ ఉండగా ఆ తల్లి నిలబడింది, పాండవులు సంతోషంగా ఉన్నారు, తృణబిందు ఆశ్రమంలో ఉన్నటువంటి మునులందరూ పరమానందంగా ఉన్నారు, వీడొక్కడు మాత్రం చేసినటువంటి దుర్మార్గపు పనికి సిగ్గుపడుతూ. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.